ఇక ఆయన మట్టించుకోకరు. రావులందరికీ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఇక ఇది ఇది దారుణం. మీరు ఒకసారి గతంలో మోడీ ఇంటి పేరుతోనే ఎవరో ఒక మాట అన్న, ఎవరు రాహుల్ గాంధీ కదా అన్నందుకు పరువు నష్టం దావేశారు కదా. నేను చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ రావులు ఎవరెవరైతే ఉన్నారో కమ్యూనిటీకి సంబంధించిన ఈయన మీద పరువు నష్టం దావయ్యారు. ఫస్ట్ ఈయన మీద పరువు నష్టం దావయ్యారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాండి ఈయన. రావులందరికీ అట, జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అట. రాహుల్ గాంధీకే తప్పలే, ఈయనకు పరువు నష్టం దావయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన పేరు. ఈయన ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పునాదులు కూల్చేస్తాం. ఏం కూల్చేస్తాడట? బీఆర్ఎస్ పునాదులు ఒక్కసారి పట్టుకొని చూడు, కరెంట్ షాక్ లెక్క మాడిపోతావు. కరెంటు షాక్ లెక్క మాడిపోతావు ఒకసారి. బీఆర్ఎస్ పునాదులు అంటే ఎవరో తెలుసా? బీఆర్ఎస్ పునాది అంటే ఏందో తెలుసా? తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా తమ తమ రక్తపు చుక్కలతో ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ. లాఠీ దెబ్బల గాయాలతో ఏర్పడింది, అక్రమ కేసులతో ఏర్పడింది, థర్డ్ డిగ్రీలతో ఏర్పడింది, ప్రాణ త్యాగాలతో ఏర్పడింది ఆ పునాది. ఆ పునాది నువ్వు ముట్టుకుంటే 1200 మంది విద్యార్థుల ఆత్మల ఘోష నిన్ను ఆట ఆడుకుంటాయి. చెప్తున్నా కదా, ఈయనట్ట బీఆర్ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తాడారు. లొట్ట పీస్ ఏం కాదు, ఏదో ఆర్థికంగా వెలిసేటిల్లాండు. ఇక ఆడ రాజకీయం చేస్తాడు, పైసలు ఉండి రాజకీయం ఇది అనేది నిజం చెప్తున్నా. ఏమన్నా నాకు 1000 కోట్లు ఏమని నేను చూపెడతా తెలంగాణలో రాజకీయం ఎట్లా చేయాలో? నేను కూడా చేసి చూపెడతా. ఈయన చెప్తాడు కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ కాలు. నాయన మన మినిస్టర్ కదా ఆయన, ఆల్రెడీ నువ్వు తెరిచినావు. మీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి గేట్లు తెరిచారు కదా, ఎవడు చేర్తలేడు, ఏంది ఏం చేస్తుర్రో అన్నాడు. ఇంకా తెలంగాణ భాషలో అంటే ఇంకా వేరే పదం ఉన్నది. ఈయన చెప్తాడు కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేస్తాడ. ఎంపీ ఎన్నికలలో 13 సీట్లు గెలుస్తాం మీడియా సమావేశంలో. ఎంపీ ఎన్నికలలో 3 సీట్లు గెలుస్తారు మీరు, అంతకుమించి మీకు గెలిచే ఓపిక లేదు. కానీ సపడే కూకో, మీ మీ ఎవరు ఎంపీ అభ్యర్థులు అంత తోపురుములు ఇవ్వలేరు. మొత్తం వలస వాళ్ళు అంతా బీఆర్ఎస్ నుండి. ఇప్పుడు చేవెళ్ళలో ఉన్న అభ్యర్థి ఎవరు? వరంగల్లో ఉన్న అభ్యర్థి ఎవరు? మల్కాజ్గిరిలో ఉన్న అభ్యర్థి ఎవరు? సికింద్రాబాద్లో ఉన్న అభ్యర్థి ఎవరు? ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఎవరు అంటున్నా? నీ అభ్యర్థులు గారాలు. నీ అభ్యర్థులు అంటే ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న అద్దంకి దయాకరో, లేకపోతే ఆ స్పోక్స్ పర్సన్రో, లేకపోతే ఆ పార్టీ కోసం పనిచేసిన బక్క జెడ్సనో, లేకపోతే ఆ పార్టీ కోసం పనిచేసిన మన శరత్ కుమారో, వీళ్ళందరూ నీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను పెట్టుకో. మంది వచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టు మంది ఏంది పక్క పార్టీ నుండి తీసుకొచ్చుకున్న అభ్యర్థులను పెట్టుకొని గెలుస్తామంటే ఎట్లా గెలుస్తారు? ఎవడు గెలవనిస్తాడు అనుకుంటున్నావు? నీ పార్టీ తెలంగాణలో ఉంటుంది. ఇక ఏడాది తర్వాత చూడు నీ పార్టీ సంగతి ఏందో. చెంచల్ కూడా చెల్లపల్లి జైల్లో కడతావా? కట్టు. దమ్ము ధైర్యం ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావులు అందరికీ అక్కడ కడతా అన్నావు, కట్టు. నువ్వై ఉంటావు అలా. వీళ్ళు పరువు నష్టం దావేస్తే ఒక ఏంది ఇంటి పేరుతో అందరినీ దూషించిండని కనుక పెట్టుకుంటే ఇక నీకు నాకు తెలిసి రాజకీయ సన్నాసమే తర్వాత. ఇంకేం ఉండదు ఇక. ఈయన అట చెప్తాడట, ఈయన ముచ్చట వినాలట.